కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఆధ్వర్యంలో చౌటుప్పల్లోని ఆరోబాట్ తంగడిపల్లిలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. గడప గడపన తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఏ గడపకు వెళ్లినా ఓటర్ల నుంచి టీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన వస్తున్నట్లు నాయకులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అడగక ముందే మాకు వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పథకాలు లేని జాగాలో కూడా కొంతమందికి రైతు బంధు కూడా వస్తూ ఉన్నది. అంటే ఏదో ఒక విధంగా 99% ఆఫ్ స్కీమ్స్ మాత్రం ప్రతి కడపలో ఉన్నాయి కాబట్టి ఈరోజు మా కేసీఆర్కి తప్ప వేరే వాళ్ళకు ఓటేయము, అమ్ముడు పోయే నాయకులను అసలు మేము పట్టించుకోదలుచుకోలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు మరి ఈ యొక్క మునుగోడులో ఈ తంగడపల్లి విలేజ్లో మేము ఇక్కడ ప్రచార నిమిత్తం మేము రావడం జరిగింది. మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క కడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తే ప్రతి కడపలో కూడా కేసీఆర్ పథకం అనేది కనబడుతూ ఉన్నది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగవాళ్ళు, ఎవరైనా ముసలివాళ్ళు కూడా మాకు పెన్షన్ వస్తుందని ఒకరు చెప్పడం, మరియు అదే షాదీ ముబారక్ కానీ ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కానీ మా ఇంట్లో ఉంది అని చెప్పి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేస్తాం. మా పెద్ద కొడుకు